हाय अंदर की नमस्ते नैन मुलक्काड़ मटन चुस्ना मटन तो मैं चला चसा इध मंच टेस्ट ऐटम चला अंदर इष्टपड़े बाग तिंटर मन तेलोर की मुलक्काये मटन अंटे चला इष्टन अंकनीजु रेसीपी चुनाव दीमेमो एला चूपा ओके मटन मुझे बाग शुभ्र कड़ी पक्न पेक మూడు పెద్ద సైజు ఉల్లిగడ్డలు ఒక వెల్లుల్లిపాయ గడ్డని ఒలిస్తే ఒక 18 రెబ్బలైని ఓకే ఒక 30 గ్రామ్స్ అంటే 30 గ్రాములు అల్లం నాలుగు ములక్కాళ్ళు ఒక 10 పచ్చి మిరపకాయలు మటన్ మాత్రం 750 గ్రాములు అంటే 3/4 కిలో మటన్ తీసుకున్నాను అన్నమాట ఈ ఉల్లిగడ్డలు ఇవన్నీ కోసుకొని మెత్త పేస్ట్ గా రోట్లో దంపుతాను అంతవరకు ఓకే ఇవన్నీ ఒకదాన తర్వాత ఒకటి రోట్లో వేసుకొని మెత్తగా దంపుకొని ముద్దలెక్క పేస్ట్ లెక్క దంపుకొని పక్కన పెట్టుకుందాం అన్నమాట ఓకే ముందు అల్లం వెల్లుల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుందాము అవి కొంచెం నలిగిన తర్వాత ఉల్లిగడ్డలు వేసుకుంటాను అయిపోయిందండి ఇక ముద్ద తీసి పక్కన పెట్టుకొని కూరగాయ రెడీ చేసుకుందాం ఇంకా ఓకే చూసారా ఈ మాత్రం దానికే చాలు ఓకే కుండ పెట్టుకొని ఆయిల్ పోసుకుందామండి ఒక 4 చెంచాల వరకు ఆయిల్ పోసుకుందామండి ఆ గాలికి 5 చెంచాలు పడిపోయిందండి గాలి చాలా విపరీతంగా ఉంది నూనె గాగిందండి మనం ముందుగా దంపి పెట్టుకున్న ఉల్లి ముద్దని ఈ నూనెలో వేసేసుకుందాం ఒక చెంచా పసుపు వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం అంతవరకు బాగా వేగుతుందన్నమాట ఓకే ఆ 5 నిమిషాలు అయిపోయిందండి ఈ ముద్ద బాగా వేగింది ఇప్పుడు మటన్ వేసేసుకొని బాగా కలుపుకొని దీన్ని 15 నిమిషాల సేపు ఇలాగే మూత పెట్టి ఉడకనియాల అంతవరకు ఈ మసాలా ముద్ద అంతా मटन के पट्टी बाग उड़न मंची फ्लेवर वस्तु ओके ओके ईद निम आगे इधर कल फुल तेद पिल पाल कद नु दद निषाली మోత చేస్తున్నాను ఇప్పుడు నాలుగు ఆకులు కరివేపాకు వేసుకుందాం సరిపడినంత ఉప్పు 3 చెంచాలు కారం కూడా వేసేసుకుందాం ఆ ఉప్పు కారాలు వేసేసుకున్నాం కదండి ఇప్పుడు వెంటనే నీళ్లు పోసుకుందాం ఈ నీళ్లు పోసుకొని ఒక 15 నిమిషాలు బాగా ఉడకనిద్దాం ఓకే ఒక గ్లాస్ పైనే పోసానండి నీళ్లు ఎందుకంటే మటన్ ఉడకాలి కదా అందుకని గ్లాస్ పైనే పోసాను ఇప్పుడు మూత పెట్టుకొని బాగా ఉడకనిద్దాం ఒక 15 నిమిషాల వరకు ఉడకాలన్నమాట మసాలాలన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టుకున్నాం కదండి ఇది పావు గంట సేపు ఉడకాలని చెప్పాను కదా कुकर की वेसकने इलाग अन्नी मसाला वेसकोनी सरपड़ा नील पोसकोनी नागर विजे वर की बाग उड़कनी मटन फस्ट क्लास उड़कदन तरवा एम चेयलने नैन इधन तरह मल्ल चुपता ओके पद निषाली ఇక మోత తీసేస్తున్నాను ఆ వెంటనే ములక్కాయ ముక్కలు వేసేస్తానా ఒకసారి ఇలా కలుపుకొని వెంటనే కొత్తిమీర కూడా వేసేసుకుందాం బాగా కలుపుకొని మటన్ మసాలా కూడా ఒక చెంచా వేసేసుకుందాం ఇప్పుడే ఇదంతా ఇలా కలుపుకొని ములక్కాయలు ఉడకడానికి సరిపడా నీళ్లు పోసుకొని
మూత పెట్టేసుకొని ఒక పావు గంట సేపు ఉడకనిద్దాం ఆ 15 నిమిషాలు అయిపోయిందండి చూసుకొని ఒకసారి ఉప్పు సరి చూసుకొని దింపేసుకొని టేస్ట్ చేద్దాం మెల్ల గలపాలి ఇలాగా ములక్కాయ ముక్కలు చితికిపోకుండా ఓకే ఇది ఈ రకంగా మెల్లగా కలుపుకోవాల ఉప్పు కొంచెం తక్కువ ఉందండి కొద్దిగా ఉప్పు వేసాను ఒకసారి కలుపుకొని ఉప్పు చూసుకొని దింపేసుకుందాం పర్ఫెక్ట్ సరిపోయింది అన్ని సరిపోయిని ఇక దింపేసుకుందాం ఓకే ఏం టేస్ట్ అండి ములక్కాయ మటన మజాక అబ్బా బ్రహ్మాండం కుడికిందండి అన్న పొసలకు కర్రీ పొసలు నోట్ వేసుకుంటా బా చెట్టు ములక్కాయలు నాటు ములక్కాయలు కాబట్టి అమ్మ టేస్ట్ వచ్చింది మటన్లో ఉడికేసరికి అబ్బా ముక్క చూసారా ఎంత మెత్తగా ఉడికిపోయిందో ములక్కాయ కూడా చాలా కమ్మగా ఉందండి కండగల ములక్కాయేమో మటన్లో మసాలాలో ఉడికేసరికి అంత టేస్ట్ వచ్చింది ములక్కాయకి కూర కూడా ములక్కాయ ఫ్లేవర్ తో మంచి టేస్ట్ వచ్చింది వర్షం పడుతుందండి అయినా తినే వరకు లేవరండి ఓయ్ కంప్లీట్ తినేయాల కుమ్ముడే చూసారు కదండి ఎలా చేశానో చాలా బాగా వచ్చింది మంచి టేస్టీగా ఉందన్నమాట మీరు కూడా ఇలాగే చేసుకోండి నేను చేసినట్టుగానే చేసుకుంటే చాలా ఆరోగ్యమైన ఫుడ్ అన్నమాట ఇది ములక్కాయ మటన్ అంటే మంచి ఫుడ్ ఆరోగ్యానికి కూడా నేను చెప్పానని కాదు చాలా మంచి ఫుడ్ మీరు కూడా ఇలాగే చేసుకోండి మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి ఓకే థాంక్యూ